హైదరాబాద్లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్ స్టార్ కృష్ణను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఏపీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అవంతి శ్రీనివాస్, సినీ నటుడు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అల్లూరి గొప్పతనం కృష్ణ సినిమాతో అందరికీ తెలిసిందన్నారు. అల్లూరి సీతారామరాజు లాంటి విరోచిత గాథలను భావి తరాలకు పరిచయం చేసేందుకు 38 కోట్ల రూపాయలతో ఒక మ్యూజియం కడుతున్నామని ప్రకటించారు. అంతేకాదు హైదరాబాద్లో కూడా 18 కోట్లతో ఒక మ్యూజియం కట్టబోతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. కాగా తన అద్భుతమైన నటనతో సీతారామరాజుని తెలుగు ప్రజల గుండెల్లో చేర్చిన సూపర్ స్టార్ కృష్ణకు గ్లో ఆర్ట్ సీతారామరాజు చిత్ర పటాన్ని బహుకరించింది. సన్మానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇది మా క్షత్రియ సేవా సమితి తరఫున, తెలుగు ప్రజలందరి తరఫున కృష్ణ గారికి ఇది ఇందాక ఎలక్ట్రానిక్ మీడియా వారికి అది రాలేదు, ఎవ్వరూ కదలొద్దండి దయచేసి, గజమాల ఒక్కసారి ఎవ్వరూ ఎదురున్నారు లేదు, ఇందాక హడావిడిలో అసలు ఎవరికి రాలేదు దయచేసి, అందుకే ఎవ్వరూ కూడా కదలొద్దండి దయచేసి ప్లీజ్. జాతీయ స్థాయిలో నేషనల్ మీడియా అంతా కూడా కవర్ చేస్తుందండి, తీసుకెట్టేసి తీసేసేయండి సార్. థ్యాంక్ యూ సార్. దేశవ్యాప్తంగా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు సందర్భంగా ఉత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే దేశం కోసం పోరాటం చేశారో, స్వతంత్ర సమర యోధుల యొక్క జీవిత చరిత్రను నేటి తరానికి, నవతరానికి, యువతరానికి అందించేటువంటి కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రధానమంత్రి గారి నేతృత్వంలో అందరి ముఖ్యమంత్రులు, గవర్నర్ల నేతృత్వంలో ఒక ఉత్సవాల కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశమై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. ఈ యొక్క ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి ఈ యొక్క ఉత్సవాల నేపథ్యంలో ఎవరైతే అన్సంగ్ ఉన్నారో, అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపబడినటువంటి స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, పోరాట యోధులు ఉన్నారో, వాళ్ళను తప్పకుండా నవతరానికి పరిచయం చేయాలి. సందర్భంగాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. వల్ల నరసింహారావు గారు సీతారామరాజుగా, రాజారావు గారు రోదర్ఫోర్డ్గా యాక్ట్ చేసి ఆ నాటకం ప్రదర్శించేవాళ్ళు. ఆ తర్వాత నేను సినిమాలో హీరో అవటం, నా 11వ సినిమా అసాధ్యుడిలో నెల్లూరు కాంతారావు గారు ఒక 10 నిమిషాల బ్యాలే సీతారామరాజు మీద తీసి సీతారామరాజు గెటప్లో నన్ను చూపెట్టారు. ఆ గెటప్ ప్రజలందరికీ బాగా నచ్చి చాలా బాగుంది అని ప్రశంసించడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తూనే ఉన్నాం, కానీ ఎవరూ సీతారామరాజు ఫుల్ పిక్చర్ తీయటం లేదు అని చాలా బాధగా ఉండేది నాకు. నా 1 సినిమా మాత్రం అల్లూరి సీతారామరాజు. తర్వాత ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆయన హీరోగా ఉన్న పిక్చర్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. 300 రూపాయలు నెలకు జీతం నాకు.
ఆయనకు పోయి డైలాగ్ చెప్పాలని వెళ్ళేవాడిని అడుగడుకు. ఎందుకంటే ఆరాయన ఫోటోలు తీస్తారు, ఆ ఫోటో పెట్టుకోవచ్చు, మా వాళ్ళకి పంపించవచ్చు. నాకు ఎవరు పిల్లని ఎవరన్నారు, సినిమా ఉండే పిచ్చోడి ఎవరన్నారు? ఈ ఫోటోలో చూసి అయినా పెళ్లి చేస్తాను, పెళ్లి అమ్మాయిని ఇస్తారేమో అనుకున్నాను. అలాగే కృష్ణ గారి పిక్చర్స్కు, చాలా పిక్చర్స్కు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసి, ఆయన మంచితనం సెట్లో మీకు తెలియదు, ఎంత సరదాగా ఉంటారంటే అంత సరదా. ఏమి ఈగోలు లేవు, బేషిజాలు లేవు, బిగిసిపోయి కూర్చోవడం లేదు, హీరోయిన్స్ని చలోక్తులతో మాట్లాడేది లేదు. వాస్తవం చాలామంది హీరో దగ్గర ఉండేది. ఆయన ఏమి ఒక హీరోయిన్ ఎలా గౌరవించి షార్ట్ అయిపోయిందా వచ్చి కూర్చొని మాతో వచ్చి కబుర్లు చెప్తాడు తప్ప, ఒక హీరోయిన్ ఎలా గౌరవించాలో, ఎవరిని ఎలా గౌరవించాలో ఆ కంపెనీలో నేను యాక్ట్ చేసిన వాడిని.